ఈ సినిమాలో యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్లో ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోవిల్లో ఆమె పరిచయం అనేది ఒకటి జరుగుతుంది. ఆ సందర్భంగా ఒక పాట కావాలి. దానిలోంచి ఆమె యాక్టివిటీస్, హీరోతో తన పరిచయం, ఇదొక కాన్సెప్ట్లుగా నాకు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి టెంపుల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక మంచి కీర్తనతో ఈ సాంగ్ని ప్రారంభిస్తే బాగుంటుంది భయ్య అని చెప్పి తను ఒక ఐడియా ఇచ్చారు. నేను మొట్టమొదటిసారిగా నేర్చుకున్న అన్నమయ్య కీర్తనది నా జీవితంలో. నారాయణతే నమో నమో, ఈ కీర్తన మొట్టమొదటిసారి నేను నేర్చుకున్నది ఇది. ఎందుకో ఈ పాట ఆయన కీర్తన అన్నారు కాబట్టి ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఇది వారికి ఎలా ఉంటుందని చెప్పి అంటే శ్రీనివాస రెడ్డి గారికి చెప్పా ఈ ఐడియా. చెప్పగానే ఆయన నారాయణ తనగానే ఆయన కనెక్ట్ అయిపోయారు ఆయన. సో అలా ఈ పాట, ఇది యాక్చువల్గా దేహాది రాగంలో ఉంటుంది ఇది. పల్లవి వరకు మాత్రమే తీసుకున్నాను, చరణాలని మళ్ళీ వేరే రాగంలో లైక్ మాండు దేశి ఇట్లా కాంబినేషన్స్లో ఆ ఛాయలతో వచ్చేటట్టుగా చరణాలను క్రియేట్ చేయడం జరిగింది. లిరిక్స్ ఎవరనుకున్నప్పుడు ఇది శ్రీమణి గారు వచ్చి ఈ పాటకి లిరిక్స్ రాయడం జరిగింది. చాలా మంచి పదప్రయోగాలు చేశాడు ఈ పాటలో ఇతను. దురుసుకుమారి తర్వాత సుగుణ ఏంటిది మన సగు సుగుణాల రాసి రకరకాల మంచి మంచి పదప్రయోగాలన్నీ చేశాడు ఆయన. మీరు చూస్తారు ఇప్పుడు ఈ పాట. అలాగే వెంకటేశ్వర స్వామి వారి శ్లోకంతో కీర్తనతో ప్రారంభమయ్యే పాటని సాక్షాత్తు స్వామివారి సేవలో ధరిస్తున్నటువంటి శ్రీ సుబ్బారెడ్డి గారు ఈ పాటని ఆవిష్కరించడం రావడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అదే సేవకి ఇక్కడ డైరెక్టరే అక్కడ డైరెక్టరే డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు శ్రీ స్వామివారి సేవకెళ్తున్న మరో డైరెక్టర్ ఆయన. సో వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను భయ్య. అంటే శుభం జరగబోతుంది అనడానికి ఇవన్నీ ఒక మంచి శుభ సూచికలు ఇవన్నీ. అలాగే డబ్బులు పెట్టిన మా నిర్మాత వాసన్న, ఆయనకి మంచి జరగాలి, ఆయన ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. టీం అందరినీ నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ముచ్చటగా పలకరిస్తారంటే కలిసిన ప్రతిరోజు ప్రతిసారి అంటే నిజంగా తిరుమల ఆయన చేతిలో ఇప్పుడు ఉంది అని అనుకోవడానికి చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఆ పలకరికి ముందు వచ్చిన వెంటనే అందరినీ పలకరించే విధానం ఇప్పుడు మీకు ఎంత పెద్ద పెద్ద అనేది అందరూ పెద్ద వచ్చేవాళ్ళు తిరుమల వస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఈ క్రైమ్స్ యాక్షన్ సినిమాలు హీరో ఫ్రెండ్స్ లేకపోతే ఈ ఫైటింగ్స్ లోనే ఉంటున్నాను, ఇప్పుడు కామెడీ చేయాలని ఒక ఆశ ఆసక్తి ఉంది అన్నమాట. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు టీవీలో చూడటమే డైరెక్ట్ గా ఇప్పుడే చూశాను. వారు వచ్చి ఈరోజు ఒక సాంగ్ లాంచ్ చేయడం అనేది ఎంతో శుభ సూచకం. అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే జరుగుతున్నాయి ఈ సినిమాకి. అయితే కాకపోతే ప్రతి సాయంకాలం ప్రసాద్ థియేటర్కి వచ్చేస్తున్నాం మేమందరం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు మేము ఎక్స్పెక్ట్ చేసింది నిజమని డెఫినెట్గా నిరూపిస్తారు. అంత బాగా వచ్చింది సినిమా. ఇది శ్రీనివాసరెడ్డి గారికి మా ప్రొడ్యూసర్ వాసు గారికి మంచి బ్రేక్ అవుద్ది. నేను మామూలుగానే ఉంటాను. ఈ సినిమా రాగల 24 గంటల సినిమా. డైరెక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగు సినిమాకి కామెడీ పరంగా ఒక వరం. అలాంటిది ఒక గొప్ప సినిమా డమరుకోని సినిమా ఆ మధ్యకాలంలో చేశారు. ఎంత పేరు వచ్చింది
ఆ తర్వాత అనుకోకుండా చిన్న గ్యాప్ వచ్చింది కామెడీ సినిమాలు తీయడానికి. అలాంటిది రాగల 24 గంటలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశారో చాలా ఆశ్చర్యం వేసింది. ఇవాళ మనం చూసాం, ఇది ట్రైలర్ కానివ్వండి, మొత్తం అన్ని ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే ముందు ముందు రాగడం అన్ని కామెడీ సినిమాలు సంవత్సరం 4 సినిమాలు కొన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శ్రీనివాసరెడ్డి గారిని అండ్ మా నిర్మాత శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. సో శ్రీనివాసరెడ్డి నాది కలయిక ఆషాఢం పెళ్లి కొడుకు. ఆ సినిమాలో తను ఫస్ట్ ఫిల్మ్కి డైరెక్టరు, నేను హీరోగా 9వ సినిమా అది నాకు. అలాగా అక్కడి నుంచి మొదలుపెట్టాం మా కెరియర్, దాదాపు 25 ఇయర్స్ అయిపోయింది. శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండటం నుంచి నాకు మెడ్రాస్లో మేము ఎప్పుడు కలిసేవాళ్ళం. కానీ ఆ తర్వాత నేను హీరో అవటం, తను డైరెక్టర్ అవటం, పెద్ద పెద్ద సినిమాలు తను డైరెక్షన్ చేసి, మొన్న ఇటీవల మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఢమరుకం నాగార్జున గారిది ఎంత పెద్ద హిట్, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. తర్వాత మధ్యలో మామంచు అల్లుడు కంచు మోహన్ బాబు గారిది సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని రాగాల 24 గంటల్లో అని టైటిల్ పెట్టి సినిమా చూస్తుంటే, ఏ సినిమా తీస్తున్నాడు శ్రీనివాసరెడ్డి అని అడిగితే, సినిమా చూస్తే చాలా అద్భుతంగా తీశాడు, అంటే కామెడీ కాదు ఈ జోనల్లో కూడా నేను చేయగలను, నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అని తను చెప్పి ఛాలెంజ్ చేసి ఈ సినిమా తీశాడు చాలామంది ఆర్టిస్టుతో తక్కువ రోజుల్లో. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, అలాగే కెమెరామెన్ మంచి కానీ, అలాగే ఇక మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మంచి నిర్మాతగా రామానాయుడు గారు, దిల్రాజు గారు ఇన్స్పిరేషన్ తోటి నిర్మాత కావాలన్న ఆశ ఉండేది. అది శ్రీనివాసరెడ్డి గారు ఈ నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. ఒక విషయం మరి చెప్తాను, ఈ రాగల 24 గంటల సినిమా, ఈ రాగల 24 రోజులలోపు రిలీజ్ కాబోతుందండి. డేట్ ఏంటంటే ఒక ఈ వీకెండ్లో డేట్ డిక్లేర్ చేస్తాము. ఈ మీద సోదరులందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ నాకు నిర్మాతకు అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, రేపు ఎస్విబిసి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేపట్టినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా దైవం టీటీడీ బోర్డు చైర్మన్ గారు, మా వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నెముక శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నా తరపుని, నా నిర్మాత తరపుని, నా ఏంటి తరపుని నేను కొత్తగా ఎట్లా తెలియజేస్తూ ఉన్నా అంటే, ఇంకా సార్కి వేరే మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలని అనుకోసం తొందరగా ముగిస్తున్నానండి. ఇంకా సార్కి నా అనుబంధం, నాతో సార్కి నాకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పాలంటే, దగ్గర దగ్గర మరి 18 సంవత్సరాల అనుబంధం, పెద్ద ఆయన మన అందరి ప్రీతమ నాయకులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చీకటిలో ఎటు దిక్కుజోదన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి, అభిమానులకి, కార్యకర్తలకి మళ్ళీ నేను అన్నా అని మాకు ఒక వెలుగు చూపించి ఆ ఫ్యామిలీకి ఒక అండగా నిలబడి 10 సంవత్సరాల నిర్విరామ కృషి, అలుపెరుగిన శ్రమ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఒక అండగా ఒక వెన్నెలా ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నా పేట మీద కూర్చోబెట్టి ఎన్నెన్నో పదవిత్యాగాలు చేసి ప్రజల కోసం ఏదేదైతే మన రాజశేఖర రెడ్డి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజల శ్రేయస్సు తన జయంగా ఫీల్ అయ్యారు, అలాగే తను నమ్ముకున్న వాళ్ళ కోసం, పార్టీ వాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ అందరికీ అండగా ఉంటూ ఈరోజు అందరి మనలను పొందుతూ అందరి హృదయాల్లోకి ధైర్యంగా నిలిచారు. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నాకు దైవ సమానులు, పితృ సమానులు. ఎందుకంటే ఇప్పుడన్నా ఏదన్నా ఒకసారి పలకరిందాం, ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే ఆ రోజు పెద్దయంతో నాకున్న అనుబంధం అలాంటిది. నాకు ఎప్పుడు అపాయింట్మెంట్లో ఉండే కదండి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా డైరెక్ట్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని. ఆయన చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చినట్టు. ఆ లేని లోటుని మళ్ళీ నాకు
ఈమె తీరుస్తున్నారు, నా దైవం. సో మీరు ఎప్పుడైనా ఆయన మొదటిగా మాట అయితే, పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు బాగున్నావా, ఏ ఇబ్బంది లేదు కదా, ఫస్ట్ అడిగే మాట అది. అలా నమ్మే కాదు, ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, ఎవరైనా అదే పలకరింపు, అదే ఓర్పు, అలాగే అందరినీ చూసుకుంటూ వస్తూ ఉంటారు ఆయన. సో అలాంటి వ్యక్తి చేత ఈరోజు మన సినిమాకి సంబంధించిన ఈ సాంగ్ ఓదించడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఈ సాంగ్ చేసినప్పుడే ఇది ఆయన చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించుకుని దగ్గర నెల రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. మా సుబ్రహ్మణ్య గారు ఫాలోఅప్లో ఉన్నాం, పిఏ గారు. ఈ రోజుకి సారి డేట్ దొరకడం దొరికింది. సో ఈరోజు ఈ పాటని ఆయన అమృతార స్థలం మీద చేతుల మీదుగా రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉందండి. సో మాకు ఎప్పటికీ ఆయన దీవెనలు ఉంటాయని నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో నాకు మరో బాధ్యత అప్పచెప్పారు, అది ఎస్విబిసి ఛానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. సో మీరు నాకు అప్పగించినటువంటి ఆ బాధ్యతని నేను ఎక్కడా ఒమ్ము కాకుండా నిజాయితీగా మీ పేరు నిలిపేట్టుగా చేస్తానని అందరూ నేను చెప్తున్నానండి. సో ఎప్పటికీ నా జీవితాంతం నాకు దైవంగా నేను పెంచుకునేటటువంటి ఆయన ఈరోజు ఫస్ట్ టైం ఒక సినిమా ఫంక్షన్ రావడం జరిగింది. నేను సందర్భంగా అంటే నేను అమ్మను కూడా పిలుచుకోవాలనుకున్నా, కానీ ఇంక సినిమా ఆడవిడ ఆవిడ తిరుపతిలో ఉన్నారు, అందుకని రాలేకపోయారు. ప్రతి మగాడి జీవితం వెనుక ఒక ఆడవంటుందని అంటుంటారు. అలాగే మా అమ్మ ఆవిడ నిత్యం పూజలతో హోమాలతో దైవభక్తితో తరిస్తూ ఉంటారు. ఆమె చేసిన ఆ పూజా ఫలం ఈరోజు సారు నా దైవం చాలా ఈ స్థాయికి ఇంతమందికి ఇన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించే ఇదిలో ఉన్నారంటే ఆ అమ్మ యొక్క పూజలు. సో ఆ అమ్మ తిరుపతిలో ఉన్న ఆవిడ ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటూ సెలవు. నాకు సినిమా ఫంక్షన్లకి వచ్చే టైము ఉండదు, పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు, కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ శ్రీనివాస రెడ్డి నాకు 20 సంవత్సరాల నుంచి మిత్రుడు. ఆయన ఒక డైరెక్టర్గాను ఒక సినిమా వ్యక్తిగాను నేను చూడు, నా కుటుంబ సభ్యుడిగా చూస్తాను. అందుకే ఆయన్ని నిన్న ముందు వచ్చాను. నేను గత 20 రోజుల నుంచి హైదరాబాద్ రాలేదు, తిరుమలలో విజయవాడలో ఉంటూ రాలేకపోయాను. వచ్చినప్పుడు ఏమైంది, నీ సినిమా రిలీజ్ కాలేదు, ఏంది ఇంకా అంటే, సినిమా ఆడియో ఒకటి ఆపాను సార్, 4 రోజుల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్, మీరే రిలీజ్ చేయాలి. అదేంది నాకెందుకు చెప్పలేదు అంటే, సుబ్రహ్మణ్యం గారికి చెప్తున్నా సార్, మీరు రావట్లేదు కదా హైదరాబాద్ ఉన్నాడు, నేను ఈరోజు ఉంటా, రేపు కూడా ఉంటా, నువ్వు ఇమీడియట్గా పెట్టేసుకో, ముందు లాంచింగ్ కార్యక్రమం చేసుకుని త్వరగా సినిమా రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎందుకు శ్రీనివాసరెడ్డి ఈ పాట నా చేతే లాంచ్ చేయాలనిపించాడో అనిపించిందో నాకు అర్థమైంది. చాలా చక్కగా చిత్రీకరించాడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు. దీన్ని మీద తీసుకొని మీ ఆలోచనకి రఘు కదండి మీ పేరు, వెరీ గుడ్. రఘు కుంచ గారికి ఈ ఆలోచన వచ్చిన శ్రీనివాసరెడ్డికి చాలా బాగా మంచి పాట లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు. నాకు సంబంధించింది, స్వామి దగ్గరగా ఉండే వాడిని కాబట్టి. సో ఈ సినిమాలకు మంచి ఈ పాటలు కూడా తప్పకుండా బాగా హిట్ అవుతాయి. ఈ సినిమా కూడా అంతకి రెండింతలు బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక్క విషయం ఈ సందర్భంగా చెబుతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమకి సంబంధించి ఎటువంటి సహకారాలు కావాలని కూడా చేయటానికి ఎప్పుడూ తయారుగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా చేయటానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరూ మా పార్టీలో ఎట్లా ఆలి రఘుబాబు వీళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి అంటే ఫస్ట్ నుంచి ఉంటానే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చే సూచనలు తీసుకొని సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సినిమా రాగల 24 గంటల సినిమా, రాగల 24 రోజుల్లో మీరు చెప్పినట్టు త్వరగా రిలీజ్ అయ్యి తప్పకుండా 100 రోజుల ఇంకా అంతకన్నా ఎక్కువ
ఆడే యువంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వరరావుని ప్రార్థిస్తాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ, నటులందరికీ, తెర వెనుక పనిచేసిన వాళ్ళకి, తెర మీద నటించిన వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తుంటూ తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సీన్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి అండ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి.